ఎరకే కదా మొత్తం తిరుగుడు తిరుగుతానా అంతారం మొత్తం తిరుగుతా అబ్బా ఇక్కడ పెద్ద మనిషి కూర్చున్నాను మంచిగా పురుషద కట్టె పట్టుకొని తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఆ పెద్ద మనిషిని అడుగుతాం ఈయనకైతే అన్ని తెలిసి ఉంటాయి ఎందుకంటే ఎప్పటిలో పాత జవాన్ మనిషి కదా ఏం పేరు లాలయ్య లాలయ్య ఎప్పటిలో ఉంటాను చిన్న ఉన్న పందులు ఈయన ఉంటానా మరి అప్పుడు ఎట్టున్నది ఇప్పుడు ఎట్టున్నది ఊరు ఇప్పుడు మంచిగా అయింది మంచిగా అయింది అప్పుడు ఎట్టుండేనే అప్పుడు అంటూనే ఉండేది ఇప్పుడు జ్వరం బాగా అయింది బాగా అయింది ఇవన్నీ మరి ఎవరు ఇక్కడ ఎవరు గెలుతారు అంటాను ఇక్కడ రోహిత్ రెడ్డి గెలుస్తాడు రోహిత్ రెడ్డి గెలుతాడు ఏం పార్టీ అనేది కారు గుర్తు కారు గుర్తు మా కేసీఆర్ కేసీఆర్ మీవాడే ఉన్నట్టున్నా దోస్తాన్లే ఉన్నట్టున్నా ఇద్దరు మాకు అన్నీ ఆరాం పెట్టాడు మాకు కేసీఆర్ ఆయనకే ఇస్తాము పెన్షన్లు వస్తానే పెన్షన్ వస్తానే మా బాబు పనులు అన్నీ జరుగుతానే ఊర్లో ఎందుకు పెద్ద మనిషి కాను చూస్తావు కదా అన్నీ నాకు భూమి పైసలు వేస్తున్నాడు అవి వేస్తున్నాడు అన్నీ వేస్తున్నాడు నాకు అతనికే వేస్తున్నాం ఓటు ఆయనకే పడుతుంది సరే తెలుసుకుంటా అందుకే తిరుగుతాను మొత్తం ఇక నువ్వు నీకు పెద్ద మనుషులు అడిగితే నిజం చెప్తారా అని తిరుగుతాను అతనికి అబ్బాయి ఎవరికి ఎవరికి వేయరు ఏమన్నా 5000 ఇస్తే ఏవా పదివేలు పైసలు అయితే తీసుకో పానంపోతే అంతే ఇక చూసుకో ఇంత పెద్ద మాట ఉన్నావా పెద్ద మాట అన్నాడు సార్ 5000 10000 కాదు పానం పోయినా మంచిది ఒకటే మాట అంటాడు అది కూడా కేసీఆర్ సార్కి అభిమాని సరే సరే మరి కలితే ఇక నువ్వు ఇంత మంచి మాట మాట్లాడినాక గట్టనే ఉండాలి మరి పైసలు తింటే ఉంటే తింటే ఏమవుతుంది సరే మరి రైట్ మరి